మరి ఈ జలావరణంలో మహాసముద్రాలు, మరి ఈ మహాసముద్రాలు అనేవి మనం ఇందాకే చెప్పుకున్నటువంటి ఖండ చలన సిద్ధాంతం ప్రకారం పరిశీలిస్తే, ఈ ఖండ చలన సిద్ధాంతం ప్రకారము పాంతాలస్స అనే భాగం నుంచి ఏర్పడ్డాయి మహాసముద్రాలు. అయితే మహాసముద్రాలు ఎన్నున్నాయి అంటే 5 మహాసముద్రాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, వాటి యొక్క పెద్దది నుంచి చిన్నదికి మనం కానీ చూస్తే, అవరోహణ క్రమంలో చూస్తే అన్నింటికన్నా పెద్ద మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము, రెండవది అట్లాంటిక్ మహాసముద్రము, మూడవది ఆర్కిటిక్ మహాసముద్రము, సారీ మూడవది హిందూ మహాసముద్రము, నాలుగవది అంటార్కిటిక్ మహాసముద్రము, దీనినే దక్షిణ మహాసముద్రం అనొచ్చు, ఐదవది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇవి మనకున్నటువంటి మహాసముద్రాలు. అయితే ఈ మహాసముద్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఇదివరకు మనం ఆల్రెడీ రఫ్ గా ఒక ప్రపంచ పటాన్ని వేసి చూపించాం. మరి ఈ ప్రపంచ పటం పరంగా ఒకసారి చూడండి, ఇట్లా మీకు ఉత్తర అమెరికా అనేది ఉంది అనుకుంటే, దాని కింద దక్షిణ అమెరికా, ఇదంతా కూడా గ్రీన్లాండ్, ఇవన్నీ కూడా చిన్న చిన్న దీవులుగా యూరప్, ఇక్కడ ఎట్లా మీరు ఊహించుకోండి. ఇది ఆస్ట్రేలియా దీవులు. ఇందులో ఇది పసిఫిక్ మహాసముద్రము, ఇది అట్లాంటిక్ మహాసముద్రము, ఇది హిందూ మహాసముద్రము. ఇవతల కూడా మన పసిఫిక్ అనేది ఉంటుంది, ఈ కింద అంటార్కిటిక్ ఖండం చుట్టూ అంటార్కిటిక్ మహాసముద్రము, ఈ పైన ఆర్కిటిక్ మహాసముద్రము. ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఇది ఆఫ్రికా, ఇది యూరప్, ఇది ఏషియా, ఇది ఆస్ట్రేలియా అనుకుంటే, మరి ఇందులో ఒక్కొక్క మహాసముద్రం చూద్దాం ఎక్కడ ఉన్నాయి చూడాలి. పసిఫిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము ఇవతల మనకు కనిపిస్తూ ఉంటాయి. అది పసిఫిక్ మహాసముద్రము ఏ భూభాగాల మధ్యలో ఉంది అంటే, ఈ రెండింటినీ కూడా అమెరికాలో వచ్చు, ఎందుకంటే ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, రెండు ఏంటంటే అమెరికా అంటారు. అంటే ఈ పసిఫిక్ మహాసముద్రము అమెరికాలకు ఆసియా ఓషియానాలకు మధ్యలో ఉంది అంటారు. అంటే ఎవరు ఉన్నారండి, ఆసియా ఇక్కడ ఉన్న నిర్మాణాన్ని ఓషియానా అంటాం, ఇలా ఆసియా ఓషియానాలకు అమెరికాలకు మధ్యలో ఉన్న మహాసముద్రం ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం అంటారు. ఇక్కడ ఓషియానా అంటే, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, పుపువా, న్యూగినియా, మీకు ఆస్ట్రేలియా దగ్గర ఐలాండ్స్ అనేవి ఉంటాయి, ఆ ఐలాండ్స్ పుపువా న్యూగినియా, ఇలా ఆస్ట్రేలియా పుపువా న్యూగినియా ఈ మూడింటిని కలిపితే ఓషియానా అంటారు. ఇలా ఓషియానాకి ఆసియాకి ఇవతల ఉన్నటువంటి అమెరికాకి ఆ మధ్యలో ఉన్నటువంటి మహాసముద్రమే పసిఫిక్ మహాసముద్రము అంటారు. ఇకపోతే అట్లాంటిక్ మహాసముద్రము, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. అమెరికాలకి ఇక్కడ ఉన్న యూరప్కి ఆఫ్రికాకి అంటే ఏ మధ్యలో ఉంది అట్లాంటిక్, అమెరికాలకి యూరప్ అండ్ ఆఫ్రికాకి మధ్యలో ఉన్నటువంటి ఈ మహాసముద్రమే అట్లాంటిక్ మహాసముద్రం అంటారు. ఇక మూడవది హిందూ మహాసముద్రం. మరి ఈ హిందూ మహాసముద్రాన్ని చూస్తే ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆసియాని సౌత్ ఆసియా అంటారు, దక్షిణ ఆసియా. ఈ దక్షిణ ఆసియా తీరాన్ని తాకుతూ ఇవతల ఆఫ్రికాని ఆస్ట్రేలియాని వేరు చేస్తూ ఉన్నటువంటి సముద్రమే హిందూ మహాసముద్రం.
మహాసముద్రంగా చెప్తారు. అంటార్కిటిక్ మహాసముద్రము లేదా దక్షిణ మహాసముద్రం, దీనినే ఒక్కోసారి ఈ పసిఫిక్ మహాసముద్రము, ఈ అట్లాంటిక్ మహాసముద్రము, అది ఈ హిందూ మహాసముద్రము, ఈ మూడు మహాసముద్రాల యొక్క దక్షిణ కొనసాగింపుగా, ఎందుకంటే కింద సరిహద్దు వీటి యొక్క దక్షిణ కొనసాగింపుగానే దేని చెప్తారు అంటే ఈ అంటార్కిటిక్ మహాసముద్రాన్ని చెప్తారు. సో ఈ అంటార్కిటిక ఖండం చుట్టూ మనకి విస్తరించి ఉంటారు. ఇకపోతే నాలుగన్నింటికన్నా చిన్న మహాసముద్రంలో ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ ఆర్కిటిక్ మహాసముద్రంలో కొన్ని సందర్భాల్లో అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఉత్తర కొనసాగింపు చెప్తారు. అయితే ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా ఈ రెండు కలిపితే యురేషియా అంటారు. అలా ఉత్తర అమెరికాకి యురేషియా తీరాన్ని తాకుతూ ఉన్నటువంటి మహాసముద్రం ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం చెప్తారు. ఇవి మహాసముద్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఐదు మహాసముద్రాలు. ఐదింటిలో పెద్దది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం, ఐదింటిలో చిన్న మహాసముద్రం వచ్చి ఆర్కిటిక్ మహాసముద్రం అనేది అవుతుంది. అయితే ఈ మొత్తం మహాసముద్రాలన్నింటినీ తొలిసారిగా అన్వేషించిన నౌక ఏది అంటే ఛాలెంజర్ నౌక. ఈ ఛాలెంజర్ అనేది ఒక బ్రిటిష్ నౌక. ఈ ఛాలెంజర్ అనేటువంటి ఈ బ్రిటిష్ నౌక మొట్టమొదటిసారిగా మహాసముద్రాలన్నింటినీ కూడా అన్వేషణ చేయడం ప్రారంభించింది. ఇది మొదటిసారి అన్వేషించింది. ఇవి మొత్తం మహాసముద్రాలకు సంబంధించిన అంశాలు.